అంటే ఇవాళ మళ్ళీ ఇవాళ కలుసుకొని ఇలా మాట్లాడుతున్నాము అంటే ఒక రిలీజ్కి ముందు ప్రివ్యూ వేసాము. ఆ ప్రివ్యూకి ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు అండ్ వాళ్ళు ఇచ్చిన రేట్, వాళ్ళు ఇచ్చిన ఏదైతే రివ్యూ ఉందో అది మాకు నిన్న అంతా మాకు కొంచెం అంటే ధైర్యం, తర్వాత మనకి ఒక చిన్న అంటే అందరికీ ఒక స్మైల్, రాత్రి బాగా పడుకున్నాం అంటే ఆ రివ్యూసే కారణం. సో ముందుగా ప్రెస్ వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అందరికీ టీం తరఫున. అండ్ సినిమా పరంగా వస్తే నేను నిన్న సంధ్యలో ఆడియన్స్తో పాటు కూర్చొని చూడడం జరిగింది. అండ్ వాళ్ళ అంటే అంత ఎక్సైట్ అవుతారా, ద సెకండ్ హాఫ్ ఏదైతే మనకి మెయిన్ బలం అనుకున్నా సినిమాకి, ఎస్పెషలీ పూజ పర్ఫార్మెన్స్, ఐ షుడ్ సే షీఈస్ రియలీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ద వే అంటే ఆమె జనరల్గా మంచి యాక్ట్రెస్ అని చెప్పడం అది, బట్ సినిమాను ఆల్మోస్ట్ నిలబెట్టింది అనుకోది ఒక ఒక టైంకి. రాసిన గగన్ గారు రాసిన స్క్రిప్ట్కి దానికి చాలా ఇది చేసింది. అలానే ఇంకొక వెరీ కీలకమైన పాత్ర ఏంటంటే మన మౌర్యాని హీరోయిన్. జనరల్గా హీరోయిన్ అంటే ఎక్కువ రోల్ ఉండదు, మామూలుగా సాంగ్ అండ్ డ్యాన్స్కి వచ్చేస్తారు అని, కానీ స్వీట్ అండ్ బబ్లీగా ఒక లవర్ దీంట్లో ఉంటూనే సెకండ్ హాఫ్లో ఆమె చేంజ్ ఓవర్ అండ్ పూజాకి ఈక్వలెంట్గా నిలబడి అంటే ఆమె క్యారెక్టరైజేషన్ ఆమెలో తీసుకుని అంటే ద వే షీ వాజ్ డూయింగ్, అది నాకు తెలిసి ఇట్ విల్ గో లాంగ్ వే ఫర్ యువర్ కెరియర్ మౌర్యాని. ఇట్స్ రియలీ నైస్ టు సీ యూ పర్ఫామ్ లైక్ దాట్ అండ్ రియల్గా జెన్యున్గా పర్ఫార్మెన్సెస్ బాగున్నాయని అందరి దగ్గర నుంచి మాకు పేరు వచ్చింది. అండ్ దీంట్లో ఒక 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 క్యారెక్టర్ విచ్ ఇస్ హూఇస్ అ న్యూ కమర్, అంటే సినిమాల్లో అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా థియేటర్లో చాలా చాలా ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి రవి. సో నేను సినిమాల్లో ఎక్స్పీరియన్స్ లేదు అనలేను, బికాజ్ యాక్టర్గా నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అది మాకు థియేటర్లో కనపడింది. అండ్ అందరి దగ్గర నుంచి మా పేరెంట్స్ కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసారో ఎవ్రీవన్ సెడ్ అరే ఆ వాచ్మెన్ ఎవడరా బాబు దుబ్బేశాడు అసలు అందరినీ. అండ్ సినిమా జరుగుతున్నంతసేపు ఆ వాచ్మెన్ ఎందుకు వెనకాల పడుతున్నాడు, ఆ వాచ్మెన్ ఎందుకు చంపుతున్నాడు, ఆ మర్డర్స్ ఏంటి అసలు అనేది ఆ మిస్టరీ బిల్డ్ చేయడానికి ఒక 6 అడుగులో పెద్ద ఒక మనిషి భారీ శరీరం తీసుకొని అలా ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప యాక్టింగ్ బ్యాక్డ్రాప్తో వచ్చి రవి విజయవాడ నుంచి అండ్ హీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో ఇలాంటి సినిమాల ద్వారానే మనకు మంచి యాక్టర్లు పరిచయం అవుతారు కాబట్టి రవి యూ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ పెద్ది అనే ఒక యాక్టర్ మాకు సినిమాలో ఆల్మోస్ట్ యాక్టర్గా కాకుండా మాకు విజయవాడలో సినిమా షూటింగ్ అప్పుడు కూడా చాలా మాకు ఆల్మోస్ట్ ఒక కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశాడు. అండ్ పెద్ది థ్యాంక్ యూ, ఐ థింక్ అతను యాక్టింగ్ కూడా చాలా బాగుందని లాస్ట్ వర్క్ కూడా అతను ఇచ్చేసాడు. సో దాట్ అపార్ట్ ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ ఇట్స్ అ బిగ్ మూమెంట్, బికాజ్ సినిమా స్మాల్ టౌన్ నుంచి వస్తుంది, ఒక చిన్న టీమ్ లాగా ఒక అందరం కలిసి ఒక 25-30 రోజుల్లో చేసిన సినిమా, కథ బాగుంది అని నమ్మి ప్రొడ్యూసర్స్ దీంట్లోకి వచ్చారు. ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని, నాట్ జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కాదు మా అందరి దగ్గర నుంచి కూడా ఒక చిన్న ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి సినిమా ఎక్కువ ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఒక చిన్న రివ్యూ జాలు, ఒక చిన్న ఇది జాలు, ఇట్ మైట్ గో ఇది. సో జాగ్రత్తగా ఉండండి, యూనో అంటే దాన్ని ఇది చేయకండి అంటే కాదు, సాంకేతిక అంటే టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుండాలి అని చెప్పి దాన్ని డిఐ చేయడం కానీ ఆ సౌండ్ కానీ చాలా రోజులు పోస్ట్ ప్రొడక్షన్లో చాలా చాలా టైం స్పెండ్ చేశారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్, మనకి శంకర్ గారు ఎడిటింగ్ కానీ లేకపోతే సత్య కశ్యప్ మ్యూజిక్, అందరిది లాస్ట్కి తోడైంది, అందుకే ఇవాళ మ్యూజిక్ బాగుంది, 3 పాటలు బాగున్నాయి. ఎస్ దెర్ ఆర్ ఫ్యూ హియర్ అండ్ దేర్, మేము తీసేటప్పుడు అదో గొప్ప పెద్ద సినిమాలా తీయలేదు, కానీ ఆ చిన్న స్టోరీని ఆనెస్ట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాము ఇన్ అవర్ ఓన్ లిమిటేషన్స్. అండ్ ఆ ఆనెస్టీని మీరు అందరు గుర్తించారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇవాళ సక్సెస్గా మేము ఫీల్ అవుతుంది అందుకే ముఖ్య కారణం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఇలాంటి సినిమాలు ముందుకు రావాలంటే మీ అందరూ అంటే
ఒక సినిమా బేసిక్ వచ్చింది, దాన్ని ఒక ఇంత మంచి రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి థియేటర్లో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ అగైన్, అండ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఐ థింక్ ఇది మన రిలీజ్ ముందు ఒకసారి కలుస్తాం, రిలీజ్ తర్వాత మనం కలుసుకున్నాం అంటే దానికి అదే దట్ జస్ట్ మీన్స్ ద సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.